हाय फ्रेंड्स, वेलकम टू हॉट चैनल अशोक व्लॉग्स तेलुगु। फ्रेंड्स, टुडे लागो जसी मजाकी तो मजाकी की स्थानम चेपिस्तुन्ना। मोत्तानिकि अयिते मजाकी 2 డేస్ కనపడకుండా వెళ్ళిపోయింది। ఏటో అది ఆటోమేటిక్ గా మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చింది ఈ రోజు మార్నింగ్ 5 కి। నిన్న ఈవినింగ్ కూడా నా బండి ఎనకల వచ్చింది, కానీ బట్ నేను చూసుకోలేదు, వెళ్ళిపోయింది వేరే సర్కిల్ నేను వెతికాను। నైట్ కూడా బాగా వెతికాను, దాంతో దానికి దాదాపుగా 2 మంత్స్ వరకు నేనే ఫుడ్ మొత్తం బాగా చూసుకున్నాను। మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ బాగా పాలు పోసి ఫుడ్ పెట్టేవాను। అసలు నన్ను ఎక్కడ చూసినా గుర్తుపట్టేది, మేము వెళ్తే తప్ప ఫుడ్ తినేది కాదు, జాకి కూడాగా నేను మా అవ్వ వెళ్తే తప్ప ఫుడ్ తినేది కాదు। మొత్తానికి అయితే జాకి మార్నింగ్ 5 కి వచ్చింది। ఈ రోజు స్నానం చేపించాలనుకున్నాను, ఇప్పుడిప్పుడే 3:30 కి అట్లా స్నానం చేపించాను। ఇక ఇంత ముందుకు తుంటర్ చేసేది, ఇప్పుడు అంత తుంటరిగా ఏం చేయట్లేదు, బయటికి వెళ్ళి వెళ్ళింది కాబట్టి ఆ కుక్కలు ఈ కుక్కలు ఇట్లా ఎమ్మడవాడు ఇబ్బంది పెట్టినాయి కాబట్టి మళ్ళీ ఇడుస్తారేమో భయంతోన, బయట ఇచ్చి పెట్టేస్తారేమనే భయంతోన అది ఏం అట్లా ఏం చేయట్లేదు। చాలా మంచిగా ఉంది, యాక్టివ్గానే, ఎవరో రాయితో కొట్టారు, జస్ట్ చిన్న గాయమైంది కాలు కూడా। ఫ్రెండ్స్ చూద్దాం మా జాకీకి స్నానం చేపించాం। ఇప్పుడు నేను షాంపూ సోప్ తీసుకొచ్చాను జాకీకి। షాంపూ కాస్ట్ వచ్చేసి 250 రూపాయలు పడింది, సోప్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పడింది। అంటే పెయిన్లకు కానీ ఎలర్జీకి కానీ అన్నిట్లకు యూజ్ చేయొచ్చు షాంపూని సోప్ని, చాలా బెస్ట్గా ఉంది ఫ్రెండ్స్। నేను ఇంతకుముందు స్టార్టింగ్ 2-3 టైమ్స్ కూడా వాడాను జాకీకి, అప్పటి నుంచి కొంచెం చాలా రిలాక్స్ ఉంది, ఎక్కువ దురదగా ఉండేది, ఆ దురదంగా క్లీన్ అయిపోయింది। మొత్తానికి అయితే జాకీకి స్నానం చేపిద్దాం ఫ్రెండ్స్। మొత్తానికి అయితే మా జాకీకి స్నానం చేపడానికి రెడీ చేశాను। షాంపూ ఇది, జాకీకి వాడే షాంపూ, ప్లస్ ఇది సోపు దురదకి, ఎక్కువగా దురద అనిపించినప్పుడు సోప్ పెట్టాలి। వేడి నీళ్ళు కాగబెట్టి స్నానం చేపిస్తున్నాం మా జాకీ గారికి। జాకీ గారు అంటే మేమంటే ఎంతో ఇష్టం జాకీకి, నేను కానీ మా అవ్వ కానీ మస్తు లైక్గా ఉంటుంది, బట్ ఇంట్లో వాళ్ళంటే పెద్ద ఆలోచన చేయదు। షాంపూ వేసి మంచిగా స్నానం చేపించాలి 2-3 టైమ్స్. రేపు మాత్రం వ్యాక్సినేషన్ వేయాలి జాకీకి, ఒక వ్యాక్సిన్ వచ్చేసి తనకు ఏమి కాకుండా 850 రూపాయలు వ్యాక్సిన్ ఉంటుంది, ఫస్ట్ వ్యాక్సిన్ అది, మళ్ళీ 20 డేస్ తర్వాత మనకు ఏమి కాకుండా కూడా ఒక వ్యాక్సిన్ ఉంటుంది, ఫస్ట్ తనకు ఏమి కాకుండా వేయించాలి జాకీయానికి। చాలా బక్కగా అయిపోయింది, 1 డే నైట్ నుంచి వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిపోయింది, ఫుడ్ పెట్టలేదు కాబట్టి బాగా బక్కగా అయిపోయింది, అది మళ్ళీ వెతుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చింది, అయినా కూడా అంత చిన్నది కదా, చాలా బాధ వేసింది నాకు, చాలా వెతికినాం కానీ బట్ అదే మార్నింగ్ 5 వచ్చేసింది ఇంటికి, మంచిగా స్నానం చేపించేసి ఇప్పుడు తుంటరు చేస్తుంటుంది అప్పుడప్పుడు జాకీ ఆడు సోప్ పెట్టేసి బాగా స్నానం చేపించేస్తే క్లీన్ చేయాలి, మంచిగా క్లాత్ తీసుకుని, అట్లనే ఉంటే బాగా ఎలర్జీ అనిపిస్తుంది దానికి। నేనైతే క్లీన్ చేస్తున్నా మొత్తానికి జాకీయానికి, వాటర్ ఎక్కువగా ఉండకుండా, వాతావరణం కూల్గా ఉంది కాబట్టి బాగా వణుకుతుంది జాకీ, తన రూమ్ ఇది జాకీది, మనం చూస్తున్నది తన రూమ్లో జాకీ అని రూమ్లో ఇది హలో ఇస్తుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది జాకీ, హలో వెరీ గుడ్ జాకీ, చలికి బాగా వణుకుతుంది కాబట్టి అలా రోడ్ మీదకి తీసుకొచ్చా జాకీని కాసేపు స్నానం చేసింది ఫ్రెష్గా, పదా వెళ్ళాం పదా జాకీ రోడ్ మీదకి వెళ్ళాం పదా, రోడ్ మీదకంటే వస్తుంది ఇంట్రెస్ట్, తీసుకెళ్ళాలి రోడ్ మీద తీసుకెళ్ళాలి, ఎవరిలో నాకుంటుంది అనేసి మూతికి మాస్క్ వేసా జాకీ ఆడికి, జాకీ వచ్చాం రోడ్ మీదకి వచ్చాం జాకీ, హలో మా హర్షిత్గాంతో నవ్వుతో ఆడుకుంటుంది జాకీ। ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్